హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి. సో ఈ వీడియో స్పెషల్లీ ఖత్తర్ యానివర్సరీ రూల్స్ కోసం అండి. మొత్తానికి మ్యాటర్ రెడీ చేశాను నేను, ఈరోజు వీడియో చేస్తాను. సో నో అబ్జెక్షన్ యానివర్సరీ, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. సో దీని గురించి చాలా క్వశ్చన్లు, చాలా రబ్స రబ్సగా ఉంది. సో మొత్తం నేను మ్యాటర్ రెడీ చేశాను, మెల్లగా చెప్తాను, అర్థం చేసుకోండి, ట్రై చేయండి. ఎవరైతే జాబ్ మారాలనుకుంటున్నారో, ఖత్తర్కి వెళ్ళాలనుకుంటున్నారో, వీళ్ళందరికీ ఇది పనిచేస్తుంది. ఓకే, అయితే అండి, ఇప్పుడు ఖత్తర్లో జాబ్ మారడానికి ఎన్ఓసి అవసరం లేదు. ఓకే, ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. మీరు ఒక ఎంప్లాయ్, ఒక కంపెనీలో ఎంప్లాయ్, జాబ్ మారాలి, మీ యొక్క ఓనర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, మీ యొక్క ఓనర్ని మీరు మార్చుకోవాలనుకుంటే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎలక్ట్రానిక్ నోటిఫికేషన్ సిస్టమ్ ద్వారా మీరు ముందు నోటిఫికేషన్ పంపించాలి మీ ఎంప్లాయర్కి, మీ ఓనర్కి అనమాట. అది ADLSA నుండి, అదర్సా నుండి అనమాట. అదేంటంటే అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ లేబర్ అండ్ సోషల్ అఫేర్స్, ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ నుండి మీరు వాళ్ళకి నేను జాబ్ మానాలనుకుంటున్నాను అని చెప్పి నోటిఫికేషన్ పంపాలి. ఒకవేళ మీ నోటిఫికేషన్ పంపిన రోజే అప్రూవల్ అయిపోతే కనుక, మీ ఆ రోజు నుండే మీరు నోటీస్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, జుమాన్ రిజైన్ చేస్తే 3 మంత్స్ 2 మంత్స్ 1 మంత్ నోటీస్ పీరియడ్ చేయాలి కదా, ఆ నోటీస్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నోటీస్ పీరియడ్ ఎన్ని రోజులు అయ్యా అంటే, 2 ఇయర్స్ కన్నా తక్కువగా పనిచేస్తే, 2 ఇయర్స్ కన్నా తక్కువగా పనిచేస్తే మీకు 1 మంత్ నోటీస్ పీరియడ్ ఉంటుంది యాజ్ ఎ గవర్నమెంట్ లేబర్లా. నెక్స్ట్ అంటే 2 ఇయర్స్ కన్నా ఎక్కువగా పనిచేస్తే కంపెనీలో మీకు 2 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఇది నోటీస్ పీరియడ్ మీరు చేయకుండా వెళ్ళిపోవాలి. మీ ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నారు అంటే కనుక, వేరే చోటకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అంటే కనుక, మీరు ఏం చేయాలంటే, మీ నోటీస్ పీరియడ్ అమౌంట్ ఎంత మీకు కంపెనీ ఇవ్వాలనుకుంటుందో ఆ అమౌంట్ని మీరు పే చేసేయాలి. ఓకే, లేదు నేను ఫుల్గా కాకుండా 1 మంత్ నోటీస్ పీరియడ్ అనుకోండి, 15 రోజులు చేసి మీరు వెళ్ళిపోవాలనుకుంటే మిగిలిన 15 రోజులు పేమెంట్ మీరే పే చేయాలి. ఓకే, ఇది ఒక ముఖ్యమైన పాయింట్ అండి, జాగ్రత్తగా వినండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీరు వేరే కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఓకే, అక్కడ వేరే కంపెనీలో మీరు ఎక్కడ జాయిన్ అయినా యాజ్ ఏ ఖత్తర్ లేబర్లా 6 మంత్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. 6 మంత్స్ తర్వాతే మీకు కంపెనీలో పర్మనెంట్ ఎంప్లాయ్గా మీరు జాయిన్ అవుతారు. ఓకే, ఇది యాజ్ ఎ ఖత్తర్ లేబర్లు అనమాట. ఇది ఎవరు పట్టించుకోవాలి ఎవరునే, కానీ ఇది యాజ్ ఎల్ రూల్ అనమాట. ఓకే, తర్వాత అండి, ఈ లేబర్ల ఈ ప్రొఫెషనల్ పీరియడ్లోకి మీరు జాబ్ మానేయాలనుకున్నా, ఇది మన ఎడిలాసన్ నుండి, ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ నుండి మీరు నోటిఫికేషన్ పంపించాలి. అయితే ప్రొఫెషనల్ పీరియడ్లో మీరు జాబ్ వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే కూడా ఈ సేమ్ సిస్టమే, ఈ నోటిఫికేషన్ పంపించడం మాత్రం సేమ్ సిస్టమే. సో కొందరు అనుకుంటారు, నేను ఖత్తర్ ఉద్దేశం వెళ్ళిపోతున్నాను కదా, నోటిఫికేషన్ ఇవ్వడం ఎందుకు, అడ్లసన్ నుండి నోటీస్ పీరియడ్ చేయడం ఎందుకు, నేను చేయను అని కొందరు అనుకుంటారు. అయితే ఆ విధంగా చేయకూడదండి. సో మీరు కంపెనీకి నోటిఫికేషన్ ఇవ్వకుండా, నెక్స్ట్ నోటీస్ పీరియడ్ చేయకుండా వెళ్తే మీరు ఇల్లీగల్ అవుతారు. 1 ఇయర్ వరకు ఖత్తర్ రిటర్న్ రాలేరు. 1 ఇయర్ వరకు ఖత్తర్ రిటర్న్ రాలేరు మీరు. సో లీగల్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పూర్తి చేసే మీరు ఖత్తర్ నుండి కంపెనీ వదిలేసి వెళ్ళాలి. ఒకవేళ మీరు లేదు నేను నోటీస్ పీరియడ్ చేయను వెళ్ళిపోతాను అంటే, పర్మనెంట్గా ఇండియా వెళ్ళిపోతాను అనుకుంటే కనుక, మీరు ఏం చేయాలి, మళ్ళీ రిటర్న్ రావాలి అంటే ఖత్తర్కి. సో నోటీస్ పీరియడ్ మనీ పే చేసి వెళ్ళాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత అండి, నెక్స్ట్ ఎంప్లాయర్, కంపెనీ ఓనర్స్ అనమాట, మిమ్మల్ని పనులను తీసేయాలన్నా కూడా వాళ్ళు కూడా మీకు నోటిఫికేషన్ ఇవ్వాలి ఏ అదలసా నుండి, యాజ్ ఎ గవర్నమెంట్ రూల్. సో ఈ విధంగా నోటిఫికేషన్ పీరియడ్లో కంపెనీ కాంట్రాక్ట్ ప్రకారం అన్ని రకాల ఫెసిలిటీస్ మీకు కల్పించాలి, రూమ్ కానీ, ఫుడ్ కానీ, సో అన్ని ఫెసిలిటీస్ కల్పించాలన్నమాట. సో అయితే 1 ఇయర్ లోపు జాబ్లో తీసేసి, కంపెనీ 1 ఇయర్ లోపు మిమ్మల్ని జాబ్లో తీసి పంపించేస్తే మీకు హాఫ్ ప్రైస్, సగం ప్రైస్ టికెట్ మీకు కంపెనీ ఇచ్చి పంపించాలి. సో అదే రిపటేషన్కి మాత్రం ఏర్పాటు వాళ్ళే చేయాలన్నమాట. తర్వాత అండి, 2 ఇయర్స్ తర్వాత, ఒక వర్కర్ 2 ఇయర్స్ పనిచేసి కంపెనీలో కంపెనీ పనులు తీసేస్తుంది అంటే కనుక, వర్కర్ని అతనికి ఫుల్ టికెట్ ఇచ్చి పంపించాలన్నమాట. సో తర్వాత అండి, నెక్స్ట్ డొమాస్టిక్ వర్కర్స్కి వెళ్దాం. డొమాస్టిక్ వర్కర్స్ కూడా సేమ్ అండి, లేబర్లా 2004 ప్రకారం సేమ్, వాళ్ళకి వెళ్ళి రూల్స్ అయితే సేమ్ ఒకేలా ఉంటాయి. అయితే డొమెస్టిక్ వర్కర్స్ కొంచెం తేడా ఉంటుందండి. అదేంటంటే, నోటీస్ లేకుండా డొమెస్టిక్ వర్కర్స్ నోటీస్ లేకుండా పని మానేయచ్చు. నేను ఈరోజు చేయను అనుకుంటే ఈరోజు అక్కడ నుంచి పని మానేయచ్చు అనమాట. ఈ ఒక రూల్ ఉంది, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చి పంపించాలి ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. అయితే నాకు వేరే పని మనసులేదు, అంతవరకు ఉండాలి అనే కుంటి షాప్లో చెప్పడానికి లేదు యాజ్ ఎ లేబర్లా. డొమెస్టిక్ వర్కర్స్ ఈరోజు మానేయాలనుకుంటే ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా పని మానేయచ్చు.
ఇది లేబర్ లా అండి. సో నేను లేబర్ లా ప్రకారం చెప్తున్నాను, నేను సొంతం కల్పించి చెప్పేది కాదు. సో ఇదొక వెసులుబాటు ఉందండి డొమెస్టిక్ వర్కర్స్కి. ఇటువంటి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే www.adlsa.gov.qa వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ qatari.com కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, తర్వాత అండి డొమెస్టిక్ వర్కర్స్ యొక్క ఓనర్స్, అదే హరిబాబులు కపిల్స్ అంటాం కదా, ఈ ఓనర్స్ కూడా ఈ కాంట్రాక్ట్ ప్రకారం పనిచేయకపోయినా, ఈ వర్కర్ ఇళ్లలో పనిచేసే వాళ్ళు కాంట్రాక్ట్ ప్రకారం చేయకపోయినా, బిహేవ్ సరిగా లేకపోయినా, వాళ్ళు కూడా పన్ను తీసేయచ్చు, ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వకుండా కూడా తీసి పంపించేయచ్చు. సో అయితే ఈ డొమెస్టిక్ వర్కర్స్ ఈ రోజుకి రోజున పని మానేయాలనుకుంటే మీరు వెళ్ళిపోతే రిటర్న్ వెళ్ళిపోవచ్చు, లేదా ఎవరైతే చూడండి మ్యాన్ పవర్ ఆఫీస్ నుంచి వస్తారు, ఆఫీస్ నుంచి వస్తారు కదా, ఆఫీస్ నుంచి తెచ్చుకుంటారు కదా లేడీస్ని పని చేయడానికి, మళ్ళీ రిటర్న్ మీరు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఇది ఒక పాయింట్ అండి, ఇంట్లో పనిచేసే వాళ్ళకి, అది హౌస్ డ్రైవర్లు కానీ ఇళ్లలో పనిచేసే లేడీస్ కానీ. నెక్స్ట్ మినిమం వేజెస్ మీకు తెలిసిందే, 1000 రియల్ ఖతార్ రియల్ మినిమం వేజెస్ ఉండాలి ఫుడ్ కోసం. ఒకవేళ ఫుడ్ వాళ్ళు పెట్టకపోతే 300 రియల్ ఫుడ్కి ఇవ్వాలి, అకామిడేషన్ వాళ్ళు ఇవ్వకపోతే 500 రియాలు, మొత్తం 1800 రియాలు ఇవ్వాలి. అదే ఇది మినిమం వేజెస్ ఖతార్ లేబర్ లా ప్రకారం. సో ఇదండి ఇదండి నాకు తెలిసిన ఎన్ఓసీ రూల్స్ మీకు రోజు వీడియో రూపంలో ప్రజెంట్ చేశాను. సో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టి కన్నా బెటర్ ఏంటంటే వెబ్సైట్లో కలిసి చెక్ చేసుకోండి, www.adlsa.gov.qa. సో ఈ వెబ్సైట్లో కలిసి మీరు చెక్ చేసుకుంటే మిగిలిన అన్ని వివరాలు ఉంటాయి. ఎన్ఓసీ రూల్స్ నాకు తెలిసిన రూల్స్ నేను మీకు తెలియజేశానండి. సో ఇదండి సంగతి, మన మిత్రులందరికీ ఖతర్లో ఉన్న వాళ్ళకి, ఖతర్ రావాలనుకున్న వాళ్ళకి అందరి మిత్రులకి వీడియో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్లో మళ్ళీ కదా, బాయ్ బాయ్.